చంద్రబాబు నాయుడు గారి ముందు రెండు సంకటాలు. ఒక రకంగా ప్రస్తుతం ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా సక్సెస్ అవ్వాలి, అలాగే రాజకీయంగా కూడా సక్సెస్ అవ్వాలి. జగన్ ఐదేళ్ల పాటు చేసిన పరిపాలన అద్భుతం కాదు అని నిరూపించాలంటే ఆయన అద్భుతాలు చేసి చూపించాలి. ఈ నేపథ్యంలో కేంద్రంతో కేంద్రానికి సంబంధించిన కొన్ని అంశాలు, ఆల్రెడీ ముందే జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిన సంతకాలు కొన్ని డాక్యుమెంట్స్ సంబంధించి, వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈయన సంతకాలు చేయడం సాధ్యమవుతుందా? అదే కనుక జరిగితే మనకి రావాల్సిన అప్పులు కానీ, వాటి పేరుతో వచ్చే కొన్ని లోన్లు కానీ ఆగిపోతాయి. వీటి నుంచి ఎలా బయటపడతారు అనేది ఇప్పుడు కీలకమైన అంశం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రెండు ఏంటంటే, ఒకటి చెత్త పన్ను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చేసింది ఏమీ కాదు, ఆల్రెడీ కేంద్రం చేసేదాన్ని ఆయన అమలు చేస్తూ సంతకం పెట్టడం. ఒకవేళ అదే కనుక జరిగితే దాని మీద ఏదో 0.5% ఏదో అప్పు తీసుకోవడానికి ఏదో వీలుందంట కదా, అదే ఒకటి. రెండోది స్మార్ట్ మీటర్లు కూడా, ఈ రెండు అంశాలు. అది కూడా ఒకవేళ ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇంకా స్మార్ట్ మీటర్లు అనవసరం, అవి ఉంటే నష్టమే తప్ప లాభం లేదు అనేది. ముందు చెత్త పన్ను విషయంలో, ఎందుకంటే ఆయన ముందు కూడా హామీ ఇచ్చారు మీ వస్తే తీసేస్తామని, ఇప్పుడు తీలేని పరిస్థితి ఉంది. ఒకవేళ అదే కనుక అంటే అప్పు వదులుకోవాలి అని, ఇది ఒక సంకటం అవుతుందా? అంటే ఆయన చెప్పారు చెత్త దాని మీద, అంటే తీసేస్తానని చెప్పలేదు, ముందు హామీ ఇచ్చారు కదా మీ వస్తే చెత్త పన్ను ఉండదు అని. పన్ను ఇప్పుడు ఉంటుంది అంటున్నారా? మరి కంటిన్యూ చేస్తాననే కదా ఇప్పుడు తీర్పేది కదా మళ్ళీ, అంటే తీయడం అయితే జరగట్లేదు కదా. అదే చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రభుత్వం మంది, అంటే ఒకవేళ తీసేస్తే మనకు దాని మీద వచ్చే అప్పును వదులుకోవాలి కదా, లోన్ వదులుకోవాలి కదా అనేది. 0.5% లోన్ ఎందుకు వదులుకోవాలి? డబ్బులు నువ్వు కట్టుకుంటానంటే పోయా, అంతేనా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వాస్తవంగా మనకి ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు చెత్తకి సంబంధించిన దాంట్లో రెండు రకాలైనటువంటి సిస్టమ్ నడుస్తుంది. 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇది ఈ శానిటరీ ఎంప్లాయీస్ శాలరీ ఉంది కదా, వాటిలో 60% కేంద్రం పెట్టుకుంటుంది. నాకున్న అవగాహన వరకు, లేదా నేను తెలుసుకున్న సమాచారం, ఎందుకు అంటే మన దగ్గర నుంచి ఈ ట్యాక్స్ ఒకటి వసూలు చేస్తున్నారు, ఇది దాన్ని స్వచ్ఛ భారత్. ఆ స్వచ్ఛ భారత్ ట్యాక్స్లో నుంచి వచ్చిన డబ్బుల్ని రాష్ట్రాలకు షేర్ చేస్తుంది. వాటితో ఒకటి వాహనాలు కొనుక్కోవాలి, రెండు ఈ స్టాఫ్ను పెట్టుకోవాలి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వపు వాట, తర్వాత స్థానిక సంస్థల వాట, మూడు ఉంటాయి. అందుకనే ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వాళ్ళు శానిటరీ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి. ఆ వ్యవస్థ అప్పట్లో చాలా జీతాలు ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉండే, అప్పుడు చెత్త ఉడిచేటటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఎక్కువగా ఉండేవి, అయితే మనుషులు తక్కువగా ఉండేవాడు. ఒక ఏరియా మొత్తం ఒక్కళ్ళే చేయాల్సి వచ్చేది, అది జరిగేవి కాదు. ఇంకోటి వీళ్ళకి సెలవులు ఉంటాయి, ఇవన్నీ వర్కౌట్ అయ్యేది కాదు. ఒక 10,000 మంది పనిచేయాల్సిన చోట 500 మందితో ఏం చేస్తారు? అది కథ నడిచేది, దాని మీద వివాదాలు నడిచేయి, వాళ్ళకేమో యూనియన్లు అండగా నిలబడటం, వాటితో పెద్ద సమస్య అయ్యేది. ఆ తర్వాత చంద్రబాబు గారే మంచి ఆలోచన చేసి ఈ అవుట్సోర్సింగ్ సిస్టమ్ తెచ్చింది ఆయనే. ఇప్పుడు ఒక మనిషికి 50,000 నుంచి 100,000 రూపాయలు జీతం పడేది అప్పుడు, అంటే ఇది బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి. దాన్ని 10,000 రూపాయలు చెప్పిన మనిషిని ఇచ్చి పెట్టుకోవడం, 5,000 రూపాయలు పెట్టి మనిషిని పెట్టుకోవడం అనేటువంటి ఒక సిస్టమ్, అవుట్సోర్సింగ్. ఒక ఏజెన్సీకి అప్పు చెప్పేస్తారు ఒక ఏరియా అంతా, ఆ ఏజెన్సీ వాళ్ళు ఈ మనుషులను పిలిచి పెట్టుకోవాలి. వీళ్ళకి అయ్యేటటువంటి అచ్చేతులకి సబ్బులు, కొబ్బరి నూనె, చీపిర్లు, ఇవన్నీ మున్సిపాలిటీ సప్లై చేస్తుంది. ఈ సిస్టమ్ తీసుకురావడం ద్వారా పారిశుద్ధ్యానికి ఒక చక్కటి ఆలోచన చేసింది చంద్రబాబు గారు ఆ టైంలో. అది దాదాపుగా దేశమంతా కూడా అమలైంది, ఇక్కడ చూసినే చాలా మంది అమలు చేశారు ఆయన తరహాలోనే. దేశమంతా ఇవాళ అదే రన్ అవుతుంది. దాని తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇంకా రకరకాలుగా కొనసాగించినటువంటి పద్ధతులు. ఇప్పుడు దాంట్లో చెత్త పన్ను అనేటికంటే కూడా ఒక రకంగా బాబుగారి టైంలో కూడా యూజర్ ఛార్జెస్ ఉండేది, అయితే అధికారికంగా కాకుండా అనధికారికంగా లంచాలు తీసుకునేవాళ్ళు. ఇదివరకు 50 ఇవ్వండి, 100 ఇవ్వండి, షాపుల దగ్గర మామూళ్ళు అంటాం మేము, షాపుల దగ్గర కట్టేవాళ్ళం. అది దసరా మామూళ్ళు వేరు, మళ్ళీ రెగ్యులర్గా కట్టేది ఉండేది. దాన్ని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చారు. దానికి ట్యాక్స్ అనేటువంటిది, అదేంటంటే అన్ని చోట్ల కొంతమంది కట్టరు, ఇప్పుడు కొంతమంది అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళు కట్టరు. దానికి వీళ్ళు ఏం చేశారంటే ఇంక్లూడ్ చేశారు, మీకు హౌస్ ట్యాక్స్తో పాటు ఇది కూడా యాడ్ అయ్యి వచ్చేస్తుంది, హౌస్ ట్యాక్స్తో పాటు నాలా ట్యాక్స్ వస్తుంది, దాంతో పాటు ఇది కూడా యాడ్ అయ్యి వస్తుంది. అది ఆయన పెట్టినటువంటి విధానం అనమాట, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కానీ ఇప్పుడు తీసేయడం అంటే సాహసం అవుతుందా? ఒకవేళ చెత్త పన్ను తీసేయాలి అంటే నష్టం ఉందా దానివల్ల? ఎందుకు తీయలేదు? ఇప్పటిదాకా హామీ ఇచ్చారు కదా, సంతకం కూడా పెట్టారు కదా, అదే అంటున్నారు, ఎందుకు తీయలేదు అంటే ఎందుకు తీయలేకపోతున్నారు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే,
మనం విమర్శించడానికి బాగుంటాయి. ఇప్పుడు తీయలేదు అనుకోండి, తీసేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఎవరు పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే మనం దాన్ని ఏమంటారు, వీళ్ళు చెప్పినటువంటి ఒక పదం గుర్తుంది నాకు, సంక్షేమ పథకాలు 15,000 రూపాయలు ఇస్తే ఎంత వస్తాను రోజుకి 5 రూపాయలు మీకు, అంతే కదా వీళ్ళు అప్పుడు లెక్క చెప్పింది. 350 రోజులు 350 రోజులు 15,000 రూపాయలు డివైడ్ చేయండి ఏమొస్తుందంట మీకు అన్నారు. మరి చెత్తకు 30 రూపాయలు పన్ను అనుకుందాం, ఎంత పడుద్ది రోజుకి? రూపాయి ఇవ్వలేము ఆ చెత్తకి. మనం బేసిక్గా చక్కగా ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద పారపోస్తే ఆ ఏరియా అంతా కంపు కంపు అయ్యి పందులు, కుక్కలు, రచ్చరచ్చ రోగాలు, దోమలు, వాటికి డాక్టర్లకి హాస్పిటల్కి పెట్టుకుని తగలేసుకుని ఆ కంపుని భరించలేక ఇబ్బంది పడే కంటే ఇంట్లో ఓ డస్ట్బిన్ పెట్టి అక్కడికే వచ్చి తీసుకున్నప్పుడు రూపాయి ఇవ్వలేమా మనం? ఇందులో నష్టపోయేది ఒరిజినల్గా చెప్పాలంటే ఆ సిబ్బంది. మనం ఈ 30 రూపాయలు కడుతున్నాం కదా అని వాళ్ళకి ఇయ్యం. అయితే మధ్యతరగతి వాళ్ళ దగ్గర 2 వసూలు చేస్తారు. లేబర్ అయితే ఎవరు ఇక ఈ ట్యాక్స్, అసలు లేబర్ ఈ ట్యాక్స్ కూడా కట్టింది ఎవరండి? ఇప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఆ చెత్త పన్ను వసూలు చేయలేదని అనేక మంది పారిశుద్ధ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చి జీతాలు సీజ్ చేశారు, జీతాల్లో కోత పెట్టారు చాలామందికి. ఇప్పటికే ఆ వివాదాలు నడుస్తున్నాయి. అంటే మరి క్యాన్సిల్ అయినప్పుడు అట్టట్టే తీసుకుంటారంటే చాలా చోట్ల ఇవ్వాల. లేబర్ ఏరియాలో అయితే అసలు ఎవరు కట్టలా. మిడిల్ క్లాస్ ఏరియాలో అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కట్టారు. వచ్చి అడిగితే ఇట్లా ట్యాక్స్ కట్టాలంటే కట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల కట్టలేదు నాకు తెలిసి. అంటే కార్పొరేషన్స్, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. జగన్కు కూడా అమ్ముక్క చెప్పారు చాలాసార్లు, అది నడిచింది కూడా. కాకపోతే దాన్ని ఒక బూచిగా చూపించారు, నడిచింది. యాక్చువల్గా ఈ ట్యాక్స్ నన్ను అడిగితే వ్యాపారస్తులు బాగా సఫర్ అయ్యారు. ఏది ఒక్కొక్కళ్ళ దగ్గర 200 రూపాయలు 150 రూపాయలు ఇట్లా వసూలు చేశారు. కాకపోతే వ్యాపారస్తులు ఉండే ఏరియాల్లో ఉన్నటువంటి ఇంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ 1 టౌన్లో కనుక్కున్నా, ఇంటి వాళ్ళకు కూడా 150 రూపాయలు అన్నారు. అంటే డోర్ నెంబర్కి 150 అన్నారట. షాపు డోర్ నెంబరు, షాప్ పక్కనే ఇంకో డోర్ నెంబర్ ఉంటుంది, ఇల్లు షాప్ పైన ఇల్లు ఉంటుంది, వాళ్ళకి 150 అనేటప్పుడు వాళ్ళు విరక్తి చెందారు, వాళ్ళు రివోల్ట్ అయ్యారు ఒక రకంగా. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి. షాప్ వాళ్ళకి 150 రూపాయలు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక స్టీల్ షాప్లో ఉందనుకోండి, ఆ గడ్డి అంతా వస్తుంది, ఆ గడ్డి అంతా తీసుకుని పోయి వాళ్ళు ఎక్కడో పోసి చేసేదానికంటే ఇది ఇస్తే కనుక మంచిదే కదా. ఇప్పుడు హోటల్ వాళ్ళు ఉన్నారు, రోజుకు బోల్డ్ అంత చెత్త వస్తుంది, వెళ్ళి తీసుకొచ్చుకుంటే మంచిదే కదా వాళ్ళ దగ్గర. వాళ్ళకి నెలకు 150-200 పెద్ద లెక్క కాదు కదా. కట్టగలిగిన వాళ్ళ దగ్గర వసూలు చేయండి ఎక్కువ, లేనటువంటి వాళ్ళని తగ్గించాలి. అది బాబు గారు సరిగ్గా కూర్చుని ఆలోచిస్తే నడుస్తుంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మొదట్లో అనుకోలేదు మేము ఎన్డీఏతో కలుస్తాం, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ముందు అయితే. అందుకే ముందు నుంచి చెత్త సీఎం అని కూడా అన్నారు 2 ఆయన 2 ముగ్గురు చెత్త సీఎం అన్నారు, చెత్త మీద పని చేస్తారని అన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా ఇప్పటికీ విభేదిస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆ రెండింటి విషయంలో కనుక సొంత నిర్ణయం తీసుకుంటే కేంద్రంతో లడాయి తప్పదు అనేది కూడా ఈయన ముందున్నప్పుడు ఒక సంకటం. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏముండదు, చెత్తది నువ్వు ఇప్పుడు ఈ రెండిట్లలో కూడా నువ్వు చేయలేదు హామీ నిలబెట్టుకోవాలి. పక్క నువ్వు చేయలేదు అనుకోండి, వాళ్ళేమి నిన్నేమి పీక మీద ఏమి పట్టుకుని కూర్చోరు, డబ్బులు నువ్వు పెట్టుకోవాలంతే. సింపుల్ లాజిక్, అక్కడ నువ్వు చెత్త మీద పన్ను వద్దు తీసేసావు, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేదా చెత్త ఎత్తుకెళ్లే వాళ్ళు రారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో రోజు ఇడిచి రోజు వచ్చేవాళ్ళు, ఇప్పుడు చూస్తుంటే మనకి 2 రోజులకు 3 రోజులకు వస్తున్నారు. అంటే ఇప్పటికే సగం మంది తగ్గిపోయారు. దానివల్ల ఇప్పటికే మన ఇళ్ళ దగ్గర నాకు ఇంతవరకు ఇంటి దగ్గర రోజు ఇడిచి రోజు వచ్చేవాడు, అట్లాంటిది ఇప్పుడు 3 రోజులకోసారి వస్తున్నారు. అంటే అక్కడే తేడా వస్తుంది. ఇప్పుడు రేపొద్దున లేదనుకోండి, వారానికి ఒకసారు లేకపోతే మళ్ళీ అందరు రోడ్డు మీద తీసుకొచ్చి పోస్తారు. అప్పుడు ఎట్లాగే దానికి పరిష్కారం? ఆరోపించడం కరెక్టే, దానికి ఏంటి నీ దగ్గర ఉన్న పరిష్కారం? కానీ రాజకీయంగా సక్సెస్ అవ్వాలంటే జగన్ పెట్టిన సంతకాలు కొట్టేయాలి ఆ రెండింటి మీద. అదేమవుతుంది, నేననేది ఇందులో జగన్ ప్రత్యేకించి పెట్టేది ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనని పాటించాడు. అది స్మార్ట్ మీటర్లే ఉందనుకోండి, ఎందుకు పెట్టమంది స్మార్ట్ మీటర్లు కేంద్రం? నువ్వు విద్యుత్తుని ఆదా చేసుకోవాలి. లేదు నేను ఆదా చేసుకుని ఉచిత విద్యుత్ ఇస్తానని అనుకోండి, అప్పుడు నువ్వు ఎలా భరించగలుగుతావు? ఇప్పుడు ఏమని చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచాం కానీ కంట్రోల్ చేస్తాం, ధర తగ్గిస్తామని కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు ఏదో లాస్ట్ మంత్లో లాస్ట్ 6 నెలల్లో తగ్గిస్తానంటే జనం ఒప్పుకుంటారా?
క్రిందటిసారికి మళ్ళీ అవుతుంది. ఇప్పుడు తగ్గించాలి అంటే నువ్వు ఆ భారాన్ని తెచ్చి నాన్న ఎత్తినేస్తే ఎట్లాగా? ఆ భారాన్ని నువ్వు తగ్గించుకుంటే నీకు ఆ భారం నువ్వు నాకు తగ్గించడానికి కుదురుతు, తగ్గించకపోయినా పర్లా పెరిగితే పెరిగే ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఇప్పుడు చూస్తుంటే మనం ఈ 2 నెలల నుంచి చూస్తే ఇదివరకు మనం పర్టికులర్గా చూసాం ఫ్లక్సియేషన్స్ లేదా రోజుకి కరెంటు పోవడాలు, ఇదివరకు 1 నిమిషాలు 3 నిమిషాలు బ్రేక్ టైమింగ్స్లో ఏదో చేంజ్ అయ్యారో ఏదో అంటుంటారు వాటి కోసం నడిచేది. ఇప్పుడు రోజుకి 7-8 సార్లు జరుగుతుంది, 5-10 నిమిషాలు 15 నిమిషాలు జరుగుతుంది. శనివారం పూట్ల అయితే ఇదివరకటి రోజుల్లో 1-2 గంటలు 3 గంటలు ఇప్పుడు పూట పూట పోతుంది. అంటే అది బాబు గారికి తెలిసి జరుగుతుందా, లేదా బాబు గారు ఇట్లా చెప్పారు కాబట్టి నువ్వు నాకు ఈ రేంజ్లోనే కరెంటు వాడక ఉండాలన్నారు కాబట్టి వీళ్ళు తీసేస్తున్నారా? ఇది మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో 24 గంటల కరెంటు ఇదే బాబు గారు 2014లో వచ్చాక 24 గంటలు పెట్టాక కరెంటు పెట్టాక చాలామందికి ఈ ఇన్వర్టర్ల బిజినెస్ ఆగిపోయింది. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఈ శనివారాల ఇష్యూ ఈ వచ్చినప్పుడు ప్లస్ ఫ్లక్సేషన్స్ వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇది తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్ ఇప్పుడు జనరేటర్ల స్టేజ్కి తెచ్చారనుకోండి, అవతల వాళ్ళు ఏమనుకుంటారు? పాలన సక్రమంగా ఉందనుకుంటారా? కాబట్టి స్ట్రాటజిక్గా దాంట్లో వాళ్ళ దగ్గర నువ్వు మీటర్లకు సంబంధించి పెడతావా పెట్టవా, లేకపోతే స్మార్ట్ మీటర్లు కాబట్టి మామూలు మీటర్లు పెట్టు. మీటర్ అయితే పెట్టాలి, స్మార్ట్ మీటర్ నీకు తప్పు అనిపించింది మామూలు మీటర్ పెట్టు, ఏదో ఒక మీటర్ అయితే కావాలి కదా. లేదు మీటర్లే వద్దు అనుకుంటున్నాం మేము, గుడ్ రైతుల పరంగా సంతోషకరమైనటువంటి కేంద్రం ఏమి రూలింగ్ పాస్ చేయాల, రాష్ట్రాలను ఇనిషియేటివ్ తీసుకోమంది, తీసుకుంటే మీరు ఇలా లాభపడతారని చెప్పింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. మేము ఇట్లా లాభపడము, మేము ఆ నష్టం ఏదో మేమే భరిస్తాంలే అన్నారు అనుకోండి, మంచిదే కదా. కేంద్రం అయితే ఏం పట్టించుకోదు, రైతు చౌదరి నిజంగా ఇది ఒక కేంద్రంతో లడాయి పెట్టుకునే ఉద్దేశం లేదనుకుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, లేదు చెత్త పన్ను విషయంలో స్మార్ట్ మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? చూద్దాం.